సాయిచంద్ తెలంగాణ సాధన కోసం తన గొంతును ప్రజలకు వినిపించారు. పాటతో ఉద్యమానికే ఊపిరి పోశారు. ఎన్నో పాటలు మరెన్నో ప్రదర్శనలు ఉద్యమాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళారు. అలాంటి గొప్ప సంకల్పం ఉన్న సాయిచంద్ది ప్రేమ వివాహం అని మీకు తెలుసా? ఆ ప్రేమ మరెక్కడో కాదు, స్టేజ్ పైనే పుట్టింది. నిమిషాల్లో పుట్టిన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఆ అందమైన ప్రేమ కథను మనము తెలుసుకుందాం. ఉద్యమమే ఆయన ఊపిరి. అదే జీవితం అనుకున్న సమయంలో ఆ ఉద్యమ హృదయానికి గజ్జె కట్టిన మరో హృదయం తోడైంది. తన పాటకి చిందైంది. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. పాట ఆట ఒక్కటై ఉద్యమ గానం ఉవ్వెత్తున ఎగిసింది. వారి ప్రేమకు మొగ్గ తొడిగింది. పవిత్రంగా భావించే ఆ స్టేజీపైనే వారి చూపులు కలిశాయి. క్షణంలో పుట్టిన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. సాయిచంద్ రజని ఒకరు గాత్రంతో ప్రజలకు పరిచయమైతే మరొకరు నాట్యంతో పరిచయమయ్యారు. సాయిచంద్కు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. అందులోని జనపదం అంటే ప్రాణం. అందుకే శిక్షణ తీసుకున్నారు, మైక్ పట్టారు, ఆ గానం ఉపయోగపడాలనుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో గొంతు విప్పారు. ఆ సమయంలోనే పరిచయమయ్యారు రజని. వాస్తవానికి సాయిచంద్ రజనికి సీనియర్. ఈ క్రమంలో కాలేజీ ఫేర్వెల్ కార్యక్రమంలో ఇద్దరు కలుసుకున్నారు. రజని క్లాసిక్ డ్యాన్సర్, పైగా ఆర్టిస్ట్. దీంతో ఆమె స్టేజ్పై నృత్యం చేస్తుండగా తన చూపు తిప్పుకోలేకపోయారు సాయిచంద్. ఆమె స్టేజ్పై ఉన్నంత వరకు అక్కడే ఆగిపోయారు. రజని పెర్ఫార్మెన్స్ అయిపోయింది. వెంటనే సాయిచంద్ ఆమె దగ్గరకు వెళ్ళారు. చాలా బాగా డ్యాన్స్ చేశారు, ఓ ఫోటో దిగుదామా అని అడిగారు. అప్పటి వరకు అందరూ సాయిచంద్తో ఫోటోలు దిగేవారు. తొలిసారి సాయిచంద్ ఒకరిని అడగడంతో ఆమె అందుకు కాదనలేకపోయింది. తాను కూడా సింగర్తో ఫోటో దిగుతున్నానని అనుకుంది. ఇద్దరు ఫోటో దిగారు. అలా వారి స్నేహం కొనసాగింది. కొన్నేళ్ల పాటు స్నేహం, ఇద్దరిని ఇద్దరు అర్థం చేసుకోవడం అంతా జరిగిన తర్వాత ఓ రోజు సాయిచంద్ నోటి నుంచి ఓ మాట వచ్చింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని. అంతే, క్షణం ఆలోచించకుండా సాయిచంద్ ప్రేమను ఒప్పుకున్నారు రజని. పెళ్లి చేసుకుందామని చెప్పారు. రెండు వేల రెండులో మొదలైన వారి ప్రేమకు 2011లో పెళ్లి బంధంతో కొత్త జీవితంలో కడుగుపెట్టారు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్ళు పడ్డాయి. వారు కోరుకున్న జీవితం వారికి దక్కింది. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సంతోషంగా వారి జీవితం సాగిపోతోంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా ఎవరి రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. ఇక సాయిచంద్ రాసిన ప్రతి పాటను ముందుగా తన భార్యకే వినిపించేవారు. ఆమె మార్కులు వేసిన తర్వాత, పాటలో మార్పులు చెప్పిన తర్వాత మాత్రమే ఆయన ఆ పాటను ప్రజలకు వినిపించేవారు. కాగా సాయిచంద్ పాడిన పాటలకు రజని గజ్జె కట్టి నృత్యం చేశారు. సాయిచంద్ ఎంత పాపులర్ అయినా సరే భార్య మాత్రం తన నృత్యంతోనే ప్రజలకు పరిచయమై తీరాలని అనుకున్నారు. అలానే ఎంతోమందికి ఆమె తెలిసారు. అలా సాఫీగా సంతోషంగా వారి జీవితం సాగిపోతోంది. చూడచక్కనైన జంట, ఎవరి కన్ను కొట్టిందో ఏంటో, విధి వారిపై చిన్నచూపు చూసింది, ఇద్దరిని వేరు చేసింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే సాయిచంద్ గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఇక లేడని తెలిసి గుండె లవిసేలా రోధిస్తోంది రజని. మాయదారి గుండెపోటు మా ఆయన్ను తీసుకెళ్లిపోయిందని కన్నీళ్లు కారుస్తోంది. ఆయన పాటకు ఆమె గజ్జె కట్టింది. ఇప్పుడు ఆ గజ్జె ఒంటరిదయ్యింది. ఏ పాటకి ఇప్పుడు కాలు కదపాలని ప్రశ్నిస్తోంది. గజ్జె కట్టించి ఆయన పాటకు ప్రాణం పోసిన రజని ఒంటరయ్యారు. ఆమెను ఓదార్చటం ఎవరి తరము కావడం లేదు.
ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో సఫలమయ్యారు. కానీ భాగస్వామితో జీవితంలో మాత్రం విఫలమయ్యారు. ఎప్పటికీ నీతోనే ఉంటారని చేతిలో చెయ్యి వేసిన సాయిచంద్ రజనిని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె ఒంటరయ్యారు. ఆయన పాటలే ఇప్పుడు ఆమెతో ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. జోహార్ సాయిచంద్.